తెలంగాణలో టీడీపీ క్రమంగా ఖాళీ అవుతుంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని బాపునగర్ బస్తీ అధ్యక్షుడు రాకేష్ జాదవ్ ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లోకి చేరారు. రాకేష్ జాదవ్తో సహా 1000 మంది టీడీపీ కార్యకర్తలు మంత్రి చేతుల మీదుగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన సందర్భంగా అమీర్పేట నుండి బాపునగర్ వరకు రోడ్ షో నిర్వహించారు. తెలంగాణలో టీడీపీ పార్టీకి మనుగడ కరువైందని, రాష్ట్ర అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని రాకేష్ జాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ బంగారు తెలంగాణ ఒక టీఆర్ఎస్ పాలనతోనే సాధ్యమన్నారు. అలాగే బస్తీలో కమ్యూనిటీ హాల్, యువకులకు జిమ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా నాయకురాలు శేషకుమారి, రాజేష్ జాదవ్, షర్మిలా జాదవ్, భరత్ కుమార్, విక్రమ్ సింగ్ మరియు కిషన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. आज कभी नहीं तो इतने सालों से, पिछले 50 सालों से भी अपना बापूनगर में इतना डेवलपमेंट नहीं हुआ. आज तक जितना श्रीनिवास यादव साहब आने के बाद जितना डेवलपमेंट हुआ आज आज तक कभी भी नहीं हुआ. इनके डेवलपमेंट के तरफ से आकर्षित होके आज हमारा पूरा 200 जनों का टीम आज टीआरएस पार्टी में शामिल होने जा रहा है. जय तेलंगाना, जय तेलंगाना. ऐसे ही डेवलपमेंट आगे भी हमारे बस्ती को देने के लिए हम विनती करते हैं. ऐसा ही डेवलपमेंट आगे भी करते रहे. और आज हमारे दूसरा क्रिकेट टीम के तरफ से श्रीनिवास यादव साहब को बहुत बहुत शुक्रिया. आप इतना टाइम देके हमारे लिए आए. श्रीनिवास यादव साहब कहेंगे हमारा कॉर्पोरेटर शेष कुमार गारू और हमारे किशन भाई शर्मिला गारू रतन सिंह सत्यनारायण गारू
ఇక్కడ బస్తి పెద్దలకు సోదరి సోదరులని అందరితో తెలుగు జాతరా అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరి అభిమాని అయినటువంటి రాకేష్ ఈరోజు టీఆర్ఎస్ పార్టీని సంఘటించినందుకు వారికి పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బాపు నగర్లో చాలా సంవత్సరం మన పరిష్కారం ఇవ్వడం జరిగింది. రేపు భవిష్యత్తులో రాకేష్ యాదవ్ గారి నాయకత్వంలో డెఫినెట్గా ఇంకా మిగిలిపోయినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ నేను చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ సరే బస్సు సంఘం ఎలక్షన్స్ జరిగాయి, అంతకుముందు పోటీలాలు ఉండే, అదేవిధంగా హరిలాలు కూడా సరే బస్సు కోసం చాలా సందర్భాలలో ఇన్పుట్ కోసం నా దగ్గర రావడం జరిగింది. అదేవిధంగా పోటీలాల్ చవాన్ మరి వాళ్ళు కూడా ఎలక్షన్లలో బస్సు కోసమే మరి ఎలక్షన్లలో కంటెస్ట్ చేయడం జరిగింది. బట్ అల్టిమేట్గా అందరం ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడ బస్సు మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో మీ అందరి అభిమాన నాయకుడిగా రాకేష్ ఎన్నిక కావడం శుభపడినాను. అయితే ఎన్నికల ముందు ఆలోచించుగా తీసుకొచ్చినప్పుడు బస్సు ఎలక్షన్ చేసుకుని అంటే నేను వాళ్ళకు మా కార్పొరేటర్ కానీ మిగిలిన వాళ్ళకి చెప్పినా బస్సు ఎలక్షన్స్లో మేము ఎక్కడ ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి, ఎందుకంటే బస్సులో ఎవరిని ఎన్నుకోవాలనేది బస్సు ప్రజల నిర్ణయం కాబట్టి మరి డెఫినెట్గా ఈరోజు రాకేష్ గారిని ఎన్నుకోవడం మరి యువకుడు ఉత్సాహవంతుడు డెఫినెట్గా వారి యొక్క నాయకత్వంలో బస్సు ఇంకా డెవలప్మెంట్ జరగాలని జరుగుతుందని తప్పకుండా ఏ ఇష్యూస్ ఉన్నా కానీ నేను ఇప్పటికీ 2-3 సార్లు మాట్లాడినప్పుడు తను కావాలని అడిగితే అతను ఒకటే చెప్పాడు, సార్ మీరు బస్సు వాళ్ళతో చూసారు మరి బస్సు డెవలప్మెంట్కేనే నాకు కలుగు కృషి లేదు బస్సు డెవలప్మెంట్కేనే ఆఫీ మా సాకు కరణాలు మన ఆయన చెప్పడం జరిగింది. నేను మీ అందరి సంవత్సరంలో చెప్తున్నా అవును టూ పార్టీకే కామ జరుగుతూ కామ పూర్తి చేయడానికి డెఫినెట్గా చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండోది అతను ప్రెసిడెంట్గా ఎలక్ట్ కాగానే ఫస్ట్ ఇష్యూ టేకప్ చేసింది ఆ కమ్యూనిటీ పక్కన ఉన్నటువంటి సాగా తెలంగాణ ప్రాపర్టీ అయినప్పటికీ ఓటు కేసెస్ ఉన్నప్పటికీ బస్సు ముందు అందరూ సమానమే కాబట్టి డెఫినెట్గా ఆల్రెడీ నేను అధికారులకు అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైనా కానీ ఆ కమ్యూనిటీ కూడా మరి వీలైనంత తొందరలో ఇనాగ్రేట్ చేసుకొని మీ బస్సుకి అది అంకితం చేయడమే కాకుండా బస్సులో ఏ కార్యక్రమం చేసినా మీటింగ్స్ చేసినా ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసినా మరి ఆ కమ్యూనిటీలో చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మరి ఒక బ్రహ్మాండమైనటువంటి జిమ్ కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యువకుడు ఖచ్చితంగా ఈ పిల్లలందరూ ఎంట్రెన్స్ అందరూ నేను పేరు అందరికీ చెప్తాను.